కోల్కతాలో డాక్టర్ పై నేరం జరిగి ఇప్పటికీ నెల రోజులవుతుంది అయితే ఇప్పటి వరకు అసలే నేరస్తుడు దొరకలేదు కానీ ఇప్పుడు మాత్రం సిబిఐకి ఆ నేరస్తుడు దొరికిపోయాడు అయితే ఆ రోజు సీసీ కెమెరాలు అయిన వ్యక్తి రెడ్ షర్ట్ వేసుకున్న వ్యక్తిని అనుమానితుడుగా పోలీసులు అరెస్ట్ చేశారు అయితే ఇతను హాస్పిటల్ స్టాఫ్ గా మొదట్లో సిబిఐ వాళ్ళు అనుకున్నారు కానీ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఈ వ్యక్తి ఎవరు ఎక్కడి నుంచి వచ్చాడు ఇతని డీటెయిల్స్ ఏమీ తెలియలేదు అయితే ఇప్పుడు సిబిఐకి ఈ కేసుకు సంబంధించిన బలమైన ఆధారాలు లభించాయి వాళ్ళకి దొరికిన సీసీటీవీ ఫుటేజ్ లో అశ్లీల స్పష్టంగా గుర్తించగలుగుతున్నారు దానితో పాటు సెమినార్ హాల్లో ఎవరైతే విధ్వంసం సృష్టించారో వాళ్ళను కూడా సిబిఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు అయితే వాళ్ళను చాలా రోజుల నుండి ఇంటరోగేషన్ చేస్తూ ఉన్నారు అసలు సెమినార్ హాల్ ని ఎవరు నాశనం చేయమని చెప్పారు దీని వెనకాల ఏ వ్యక్తులు ఉన్నారు అని సిబిఐ ప్రశ్నించింది అయితే ఇప్పుడు జరుగుతున్న ఇన్వెస్టిగేషన్లో లో మెడికల్ కాలేజ్కి సంబంధించిన ఒక గెస్ట్ హౌస్ అనేది బయటపడింది అయితే ఈ గెస్ట్ హౌస్ లోని ఇప్పటి వరకు ఎన్నో నేరాలు ఘోరాలు జరిగినట్టుగా సిబిఐ అధికారులు వెల్లడించారు ఇప్పటి వరకు ఆ గెస్ట్ హౌస్ అనేది క్లోజ్ చేసే ఉంది సిబిఐ కూడా ఆ గెస్ట్ హౌస్ గురించి ఎలాంటి క్లూ దొరకలేదు ఈ కేసులో మరొక విషయం ఏంటంటే ఈ కేసులో ప్రధాని నిందితుడుగా సంజయ్ రైని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే అయితే ఇప్పుడు సందీప్ ఘోష్ మీద చార్జ్ షీట్ కూడా వేశారు కోర్టు కూడా ఇప్పుడు ఇతనికి వ్యతిరేకంగా తీర్పునిచ్చింది ఆ జడ్జిమెంట్ విన్నాక నేరం చేయాలనే ఆలోచన ఎవరికొచ్చినా సరే ఖచ్చితంగా వాళ్ళకి వణుకు పుడుతుంది అయితే ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో ఈ విషయాలకు సంబంధించిన పూర్తి అప్డేట్ వివరంగా తెలుసుకుందాం కోల్కతా డాక్టర్ కేసులో మూడు ముఖ్యమైన విషయాలు బయటపడ్డాయి అయితే ఆ మూడు ముఖ్యమైన విషయాల గురించి ఈ రోజు వీడియో వివరంగా డిస్కస్ చేసుకుందాం అయితే దానిలో ప్రధానంగా ఈ కాలేజ్ కు సంబంధించిన గెస్ట్ హౌస్ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉన్నారు ఈ గెస్ట్ హౌస్ అనేది మెడికల్ కాలేజ్ లోనే నిర్మించారు ఈ గెస్ట్ హౌస్ లోనే ఆ దుండుగులు ఎన్నో నేరాలకు పాల్పడ్డారు గెస్ట్ హౌస్ లోనే ఎన్నో శవాల నుండి అవయవాలను దోచేస్తూ ఫారిన్ కంట్రీస్ కి అమ్మేస్తూ ఉంటారు ఈ ప్లేస్ లోనే వీడియోగ్రఫీ మరియు ఫోటోగ్రఫీ కూడా తీస్తూ ఉంటారు ఇక రెండో విషయం ఏంటంటే ఆగస్టు తొమ్మిదో తారీఖు లేడీ డాక్టర్ పై అత్యాచారం జరిగిన తరువాత వర్సిటీ రోజు సెమినార్ హాల్లో విధ్వంసాన్ని సృష్టించారు కొంతమంది రౌడీలు బయట ధర్నా చేస్తున్న డాక్టర్స్ పైన దాడి చేసి కాలేజ్లోకి లోకి ఎంటర్ అయి సెమినార్ హాల్ ని ధ్వంసం చేయడాన్ని ఆ దృశ్యాలు కూడా మీరు ఇదివరకే చూసే ఉంటారు అయితే ఈ రౌడీలందరూ కావాలని అక్కడికి వచ్చి ఈ విధ్వంసాలు సృష్టించినట్టుగా తెలుస్తుంది అయితే ఈ రౌడీలను పిలవడం వెనకాల కారణం ఏంటంటే అయితే సందీప్ ఘోష్ ఆ సెమినార్ లో ఉన్న ఆధారాలన్నింటినీ తారుమారు చేయాలనే ప్రయత్నం చేశాడు ఆ ప్రయత్నంలో భాగంగానే ఆ కాలేజ్లో లో ఉన్న సెమినార్ హాల్ విధ్వంసం చేశాడు అయితే ఈ విధ్వంసం గురించి పోలీసులకు తెలిసిన వెంటనే దీనిలో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరిని పోలీసులు అరెస్ట్ చేశారు వాళ్ళను ఎన్నో గంటల పాటు ఇంటరాగేషన్ చేశారు అయితే అసలు పోలీసులు సెమినార్ హాల్ ని ఎందుకు విధ్వంసం చేయాలనుకుంటున్నారో దాని వెనకాల కారణాలేంటో కూడా తెలుసుకోవాలి అనుకున్నారు అయితే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఇదంతా కావాలని జరిగిన ఒక ప్లాన్ అని పోలీసులకు అర్థమైంది అయితే వాళ్ళ ఇంట్రోగేషన్ చేసిన తర్వాత పోలీసులకు ఒక విషయం అర్థమైంది అదేంటి అంటే ఈ విధ్వంసం అనేది కావాలనే అక్కడ చేశారు అని అయితే సందీప్ ఘోష్ కాలేజ్ లో ఉండే ఒక జూనియర్ డాక్టర్ తో కలిసి వారిద్దరూ కలిసి ఈ సెమినార్ హాల్ ని విధ్వంసం చేయడానికి ప్లాన్ చేశారు దీనితో పాటు సందీప్ ఘోష్ కి వ్యతిరేకంగా మరొక ఆధారం కూడా దొరికింది సెమినార్ హాల్ ని రెనోవేషన్ కోసం పాస్ చేసిన సర్కులర్ అనేది సిబిఐ అధికారులకి దొరికింది అయితే ఇప్పుడు సందీప్ ఘోష్ ని కస్టడీలో తీసుకున్నారు మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే జూనియర్ డాక్టర్ చనిపోయింది అని తెలిసిన తరువాత పోలీసులతో పాటు ఫారెన్సిక్ అధికారులు కాలేజ్ కి చేరుకున్న తరువాత ఆధారాలన్నిటినీ సేకరిస్తూ ఉన్నారు క్రైమ్ సీన్ కి ఏ మాత్రం డిస్టర్బ్ జరగకుండా వాళ్ళు పది మీటర్ల వరకు ఎవరిని రానికుండా చూసుకున్నారు అయితే అలాంటి టైంలోనే రెడ్ కలర్ టీషర్ట్ వేసుకున్న ఒక వ్యక్తి ఆ ప్రదేశానికి వచ్చాడు అతను ఆధారాలన్నింటిని నాశనం చేయడం కోసమే అక్కడికి వచ్చాడని తెలుస్తుంది అయితే ఈ విషయం గురించి స్వయంగా లేడీ డాక్టర్ తల్లిదండ్రులే చెప్పారు అయితే వాళ్ళ కూతురు చుట్టూ ఉన్న ఫింగర్ ప్రింట్స్ ని అలాగే ఫుట్ ప్రింట్స్ ని ఎవరు కావాలని నాశనం చేశారు అని డాక్టర్ అమ్మ తల్లిదండ్రులు ఆరోపించారు అయితే ఆ రెడ్ షర్ట్ వేసుకున్న వ్యక్తి చేతిలో ఒక లిక్విడ్ బాటిల్ ఉందని ఆ లిక్విడ్ ద్వారానే అక్కడున్న సాక్షలన్నింటిని నాశనం చేయాలనుకుంటున్నారు అని లేడీ డాక్టర్ తల్లిదండ్రులు ఆరోపించారు అక్కడ పోలీసుల బందోబస్తు అంత ఎక్కువగా ఉన్నప్పుడు అంత ధైర్యంగా ఆ వ్యక్తి ఈ లోపలికి ఎలా వచ్చాడు అసలు ఆ వ్యక్తి ఎవరు అతనికి ఈ కేసుకి సంబంధం ఏంటి అలాగే అతనికి తెలిసిన వాళ్ళు ఆ హాస్పిటల్లో కూడా ఎవరూ లేరు మరి అలాంటప్పుడు అతను ఆ హాస్పిటల్కి ఎలా వచ్చాడు అయితే అతను ఎంత పవర్ఫుల్ అంటే ఆ సమయంలో పోలీసులు కూడా అతన్ని ఆపలేకపోయారు అలాగే అతను లేడీ డాక్టర్ డెడ్ బాడీని కూడా టచ్ చేశాడు అయితే ఆ సమయంలో పోలీసులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారు అని లేడీ డాక్టర్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు లేడీ డాక్టర్ తల్లిదండ్రులు మరొక ముఖ్యమైన ఆరోపణ కూడా చేస్తున్నారు షీట్ లో వాళ్ళు పది గంటలకి హాస్పిటల్ కి వచ్చినట్టుగా రాశారు కానీ వాస్తవానికి వాళ్ళు హాస్పిటల్ కి వెళ్లిన సమయం అంటి గంట మూడు గంటల పాటు వాళ్ళు తమ కూతురు శవాన్ని చూడడం కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు పేరెంట్స్ ని కూడా డాక్టర్ డెడ్ బాడీ దగ్గరికి పంపించలేదు అంటే దానికి కారణం ఏంటి పేరెంట్స్ కూడా లోపలికి అనుమతించినప్పుడు ఆ రెడ్ కలర్ టీషర్ట్ వేసుకున్న వ్యక్తి అంత ధైర్యంగా డెడ్ బాడీ దగ్గరికి ఎలా వెళ్ళాడు ఫ్రెండ్స్ దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటి అంటే ఆధారాలన్నింటినీ నాశనం చేయడం కోసం పెద్ద ప్లానే వేశారు అయితే ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ రెడ్ కలర్ టీషర్ట్ వేసుకున్న వ్యక్తి పోలీసులతో లేడీ డాక్టర్ అమ్మకు సంబంధించిన వ్యక్తిగా తను ఆమె దగ్గరకు వెళ్లినట్టుగా సమాచారాన్ని తెలియజేశారు ఈ విషయం బయటకు ఎలా వచ్చింది అంటే లేడీ డాక్టర్ పేరెంట్స్ కి అనుమానం వచ్చింది ఎందుకంటే ఆ వ్యక్తి పది గంటలకు లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించారు అది కూడా లేడీ డాక్టర్కి సంబంధించిన రిలేటివ్గా దీనితో లేడీ డాక్టర్ పేరెంట్స్కు అనుమానం కలిగింది ఎందుకంటే ఆ సమయానికి వాళ్ళు అక్కడికి రాలేదు అని స్వయంగా ఆ తల్లిదండ్రులే చెబుతున్నారు మరి అలాంటప్పుడు ఏమాత్రం ఎంక్వైరీ చేయకుండా ఇలాంటి తప్పుడు షీట్ ని ఎలా ఫైల్ చేశారు అయితే లేడీ డాక్టర్ అమ్మ తల్లిదండ్రులు చెప్పిన కొన్ని విషయాలు విన్నాక పైన ఎన్నో అనుమానాలు వ్యక్తం అవుతాయి ఈ లేడీ డాక్టర్ తల్లిదండ్రులకి పోలీసులు లంచం ఇవ్వడానికి కూడా ట్రై చేశారట ఈ కేసుని వెనక్కి తీసుకోమని ఆ తల్లిదండ్రుల్ని బెదిరించినట్టుగా తెలుస్తుంది ఆ నిజానికి ఆ సమయంలో పోలీసులు ఆ తల్లిదండ్రులకి భరోసాగా ఉండాలి కానీ ఆ పోలీసులే వాళ్ళకి వ్యతిరేకంగా వాళ్ళని బెదిరిస్తూ కేసుని వాపసు తీసుకోమని చెబుతున్నారు అయితే లేడీ డాక్టర్ యొక్క తండ్రి మరొక ఆరోపణ కూడా చేశారు ఒక తెల్లటి కాగితం పైన వాళ్ళ సంతకాలు తీసుకోవడానికి కూడా పోలీసులు ప్రయత్నించారట తెల్లటి కాగితం పైన సంతకం తీసుకోవడానికి గల కారణాలేంటి పోలీసులు ఈ కేసుని తప్పించడం కోసమే ఇలా చేస్తున్నారా ఏదైనా పెద్ద పోలీస్ ఆఫీసర్ సందీప్ సహాయం వీటి యొక్క పూర్తి వివరాలు తొందరలోనే తెలియాల్సి ఉంటుంది ఇదిలా ఉంటే మరొక వైపు కూడా వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది అమ్మాయి బాడీలో దొరికిన వన్ ఫిఫ్టీ గ్రామ్ యొక్క సీమన్ అనేది సాందీప్ఘోష్ డిఎన్ఏతో మ్యాచ్ అయింది కాబట్టి అతనికి తొందరలోనే ఉరిశిక్ష పడుతుంది అని అందరూ చెబుతున్నారు ఇక కోర్టు సంజయ్ రాయ్ యొక్క రిమాండ్ ని పద్నాలుగు రోజులకి పెంచేసింది ఇక సందీప్ ఘోష్ అలాగే సంజయ్ రాయ్ ఈ కేసు నుండి బయటపడడం అసాధ్యం వీళ్ళిద్దరితో పాటు అసలైన నేరస్తుడు పైన కూడా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు అయితే ఈ కేసులో కోల్కతాకు సంబంధించిన ప్రముఖ వ్యక్తుల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందని చాలా మంది చెబుతున్నారు అయితే సందీప్ ఘోష్ కి ఎంతో పవర్ఫుల్ వ్యక్తులతో సంబంధాలు ఉన్నాయి ఆ మెడికల్ కాలేజ్ పైన ఎన్నో ఆరోపణలు ఉన్నా సరే అతను దర్జాగా బయట తిరుగుతున్నాడు అంటే దీని వెనకాల ఖచ్చితంగా చాలా ప్రముఖ వ్యక్తుల హస్తం కూడా ఉండే ఉంటుందని అనిపిస్తుంది కదా లేడీ డాక్టర్ కి అతి తొందరలోనే న్యాయం జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుందాం కాబట్టి ఫ్రెండ్స్ మీరందరూ కూడా కింద కామెంట్ సెక్షన్ లో వి వాన్ జస్టిస్ అని తప్పకుండా కమెంట్ చేయండి అలాగే లేడీ డాక్టర్ గురించి మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి ఇలా షేర్ చేయడం వలన ఎంతో కొంత మనవంతు లేడీ డాక్టర్ కి జస్టిస్ జరిగేలా చేసినట్టుగా ఉంటుంది